హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మనం అప్డేట్ చేసేటువంటి వేకెన్సీస్లో రిపీటెడ్ కంపెనీస్ ఉంటాయండి. కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సింది, డివిజన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో డివిజన్స్ కూడా సేమ్ ఉన్నా కూడా మనకి ఇంకా ఫిల్ కాను మాత్రం మనం అప్డేట్ చేస్తుంటాం. అదేవిధంగా మనం ఈరోజు వేకెన్సీస్ అయితే చూద్దామండి. కంపెనీ వచ్చేసి మనకు టొరెంట్ ఫార్మాసిటికల్ అండి. వేకెన్సీ వచ్చేసి మన ఇంద్రానగర్ అయితే వేకెంట్ ఉంది. డివిజన్ వచ్చేసి వివా అని చెప్పేసి గైనిక్ కవరేజ్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ ఏ డిగ్రీ అయినా పర్లేదండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అదేవిధంగా ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందండి ఫ్రెషర్స్కి. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా కానీ 30 ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. సో అదేవిధంగా కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి మనకు రవి హెగ్డే అని చెప్పేసి ఏరియా బిజినెస్ మేనేజర్, అదేవిధంగా అనిల్ మొరాస్ అని చెప్పేసి రీజనల్ సేల్స్ మేనేజర్ నెంబర్ అయితే, ఇద్దరు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈయన యొక్క నెంబర్లకు అయితే మీరైతే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి మరీ ఎక్కువగా అయితే ఇవ్వరండి. సో దాన్ని కూడా మీరు చూసుకొని ట్రై చేయండి. సో నెక్స్ట్ కంపెనీ వేకెంట్ అయితే చూద్దామండి. ఇక్కడ కంపెనీ వచ్చేసి FDC ఫార్మా అండి. వేకెంట్ వచ్చేసి మనకు ఇంద్రానగర్ కేరపురం అయితే వేకెంట్ అయితే ఉంది. అదేవిధంగా డివిజన్ వచ్చేసి మనకు ప్రోక్సిమా అని చెప్పేసి డివిజన్ నేము వేకెన్సీ ఉన్నది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావచ్చు, ఏ డిగ్రీ అయినా పర్లేదు తీసుకుంటారండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడ 32 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా సిటీస్ వచ్చేసి నెగోషియబుల్ అన్నారండి. సో కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ యతీంద్ర అని చెప్పేసి కాంటాక్ట్ పర్సన్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మొబైల్ నెంబరు ప్లస్ అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ను కానీ అదేవిధంగా ఫ్రెషర్స్ అయితే న్యూ రెజ్యూమ్ని మీరైతే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే ఫార్వర్డ్ చేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయండి. సో నెక్స్ట్ వేకెంట్ అయితే చూద్దాం మనం ఈరోజు. సో కంపెనీ వచ్చేసి మనకు ఆకేసిస్ ఫార్మా అని చెప్పేసి కంపెనీ నేము. వేకెంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏరియా సేల్స్ మేనేజర్ అయితే వేకెంట్ ఉందండి. ఇక్కడ రిప్రజెంటేటివ్ కాదు, వేకెంట్ ఉన్నది. అది మాత్రం చూసుకోండి, ఓన్లీ ఏరియా సేల్స్ మేనేజర్ మాత్రమే మనకు ఇక్కడ వేకెంట్ అయితే ఉంది. సో మనకు వేకెంట్ ఉన్నది వచ్చేసి సౌత్ బెంగళూరు అండి. సౌత్ బెంగళూరు అయితే మనకు ఏరియా సేల్స్ మేనేజర్గా వేకెంట్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారంటే మినిమం 1 ఇయర్ అయితే ఏరియా సేల్స్ మేనేజర్గా వర్క్ చేసి ఉండాలి, ఏ కంపెనీలో అయినా పర్లేదు. సో మినిమం ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు. అదేవిధంగా సిటీస్ వచ్చేసి నెగోషియబుల్ ఉన్నారు. కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి మధుసూదన్ అని చెప్పేసి రీజనల్ సేల్స్ మేనేజర్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ చేసి మీరైతే ఇంటర్వ్యూ అటెండ్ చేయండి. నెక్స్ట్ వేకెంట్ చూద్దాం. కంపెనీ వచ్చేసి మనకు సెంచర్ ఫార్మా అండి. వేకెంట్ వచ్చేసి మనకు తుమ్కూరు ఉందండి, తుమ్కూరు. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తుమ్కూరు. తుమ్కూరు లోకల్లో ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళైతే ఇక్కడ వేకెంట్ అయితే ఉంది మనకు. డివిజన్ వచ్చేసి మనకు సమృద్ధి అని చెప్పేసి డివిజన్ నేము. వచ్చేసి కవరేజ్ వచ్చేసి మనకు జనరల్ అండి, జీపీ సిపి అయితే మనకు ఇక్కడ కవరేజ్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 ఇయర్ అయితే ఎనీ డిగ్రీ అని అడుగుతున్నాడు. ఏజ్ లిమిట్ అయితే మనకు 28 ఇయర్స్ వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ పెట్టారండి. అదేవిధంగా సిటీస్ వచ్చేసి మనకు నెగోషియబుల్. ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి మనకు వేణుగోపాల్ అని చెప్పి, వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తుమ్కూరు లోకల్లో ఎవరైతే ట్రై చేస్తుంటారో తుమ్కూరులో ఇక్కడైతే మనకు వేకెంట్ ఉంది. జనరల్ మాత్రం జనరల్ డివిజన్ అయితే వేకెంట్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో నెక్స్ట్ వేకెంట్ చూద్దాం. కంపెనీ వచ్చేసి అపెక్స్ ల్యాబొరేటరీస్ అండి. వేకెన్సీ వచ్చేసి మనకు బెంగళూరులో కోరమంగళ అండ్ జయనగర్ అయితే మనకు వేకెంట్ ఉంది. 2 ఏరియాస్ 2 వేకెంట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా డివిజన్ వచ్చేసి CIDIS అని చెప్పేసి మనకు డివిజన్ నేమ్ అండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 ఇయర్ అయితే అడుగుతున్నారు విత్ ఎనీ డిగ్రీ. అదేవిధంగా ఏజ్ లిమిట్ అయితే మనకు ఇక్కడ 30 ఇయర్స్ వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే అడుగుతున్నారు. కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి రోహిత్ అని చెప్పేసి ఏరియా బిజినెస్ మేనేజర్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా
నాగేంద్ర అందే చెప్పేసి మనకు రీజనల్ బిజినెస్ మేనేజర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఏ నెంబర్కైనా మీరైతే ట్రై చేయండి, మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయండి. సో నెక్స్ట్ వేకెంట్ అయితే చూద్దాం. కంపెనీ వచ్చేసి మనకు ఇక్కడ మైక్రో ల్యాబ్స్ అండి. వేకెంట్ వచ్చేసి విజయనగరు, అదేవిధంగా ఆర్ఆర్ నగర్ అయితే మనకు రాజరాజేశ్వర నగర్ అండి, వేకెంట్ అయితే ఉంది. డివిజన్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా జనరల్ అయితే వేకెంట్ ఉంది. గైనిక్, జీపీసీ, అదేవిధంగా సిపి ఫిజిషియన్స్ అయితే మనకు కవరేజ్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 6 మంత్స్ అయితే అడుగుతున్నారండి విత్ ఎనీ డిగ్రీ అని. ఏజ్ లిమిట్ అయితే ఇక్కడైతే పర్టికులర్గా అయితే అడగట్లేదు, నో ఏజ్ లిమిట్ అని అయితే చెప్పారు ఇక్కడ. అదేవిధంగా సిటీస్ వచ్చేసి నెగోషియబుల్ ఉన్నారండి. సో ప్యాకేజ్ మరీ ఎక్కువగా ఇవ్వకపోయినా ఇక్కడైతే ఇన్సెంటివ్స్ అయితే బాగుంటాయండి, ఇన్సెంటివ్ ప్లాన్స్ అయితే బాగుంటాయి. సో మీ ఆల్మోస్ట్ ప్యాకేజ్ ఎంత ఉందో అంత ఇన్సెంటివ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ మురళి అని చెప్పేసి వాళ్ళకి మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ వేకెంట్ చూద్దాం. మనకి కంపెనీ వచ్చేసి ఇంటాస్ అండి. వేకెంట్ వచ్చేసి మనకు బెంగళూరులో 2 వేకెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు డివిజన్ న్యూ ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు. సో ఏరియాస్ అయితే పర్టికులర్ ఏరియాస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయలేదండి. డివిజన్ వచ్చేసి మనకు కార్డియాక్ అండ్ డయాబెటిక్ అయితే వేకెన్సీ ఉన్నది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 6 మంత్స్ విత్ ఎనీ డిగ్రీ అడుగుతున్నారండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 26 ఇయర్స్ వరకు అయితే అడుగుతున్నారు. అదేవిధంగా ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. ఇక్కడ సిటీస్ వచ్చేసి నెగోషియబుల్ అండి. కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి అరుణ్ కుమార్ అని. రీజనల్ సేల్స్ మేనేజర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకు క్యాడిలా ఫార్మా అండి. వేకెంట్ వచ్చేసి చామరాజపేట, జయనగర్, కేఆర్పురం, అదేవిధంగా కోలార్ లోకల్లో ఎవరైనా ట్రై చేస్తుంటే ఇక్కడ కోలార్ కూడా మనకు హెడ్ క్వార్టర్లో వేకెంట్ అయితే ఉంది. డివిజన్ వచ్చేసి మనకు గైనిక్ అయితే మనకు వేకెన్సీ ఉన్నది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 6 మంత్స్ విత్ ఎనీ డిగ్రీ అని అడుగుతున్నాడు. సో ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ మనకి ఏది పర్టికులర్గా అయితే మెన్షన్ చేయలేదు. ఖచ్చితంగా 30 ఇయర్స్ వరకు అయితే వాళ్ళకైతే ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో సిటీస్ వచ్చేసి నెగోషియబుల్ అండి. అదేవిధంగా కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి మనకు ఆర్వి శాస్త్రి అని చెప్పేసి వాళ్ళకు మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి అయితే మీరైతే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే వాట్సాప్లో సెండ్ చేసి అదేవిధంగా ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయండి. సో కోలార్లో ఎవరైనా లోకల్గా కావాలనుకున్న వాళ్ళకైతే మా ఇక్కడైతే మనకు ఆపర్చునిటీ ఉంది, ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే వితౌట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఫార్మాలో వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్గా వేకెన్సీస్ కోసం ఫ్రెషర్స్ ట్రై చేస్తుంటారో వాళ్ళకైతే 100% ఇది ఈరోజు మన వీడియోలో అప్డేట్ చేసినటువంటి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతాయి. సో మన వీడియో ద్వారా ఎవరైనా జాబ్ అయితే ఆపర్చునిటీ వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇతరులకు కూడా ఎంతవరకు ఇక్కడ మనం అప్డేట్స్ జెన్యున్ అనేది వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. సో వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నట్టయితే డిగ్రీ హోల్డర్స్ ఖచ్చితంగా మన వీడియోలో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.